एससी वर्गीकरण बिल్లును రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టారు. ఈ నెల 18 నుండి జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న న్యాయ పోరాటాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై అనేక పోరాటాలు హామీలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ లో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మానం చేసి లేఖ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే ప్రతిలాలి మందకృష్ణ సమాజ నాయకత్వం ఎస్సీ వర్గీకరణ సాధించినంత వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో మాదిగ మహిళా సమైక్య రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ చేస్తున్నటువంటి ఈ దీక్షలో పాల్గొన్న అన్యాయంపైన గత 29 తో పాటు కర్ణాటక అన్ని రాష్ట్రాలలో కూడా ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ పార్శిగుట్టలో మహాదీక్ష నిర్వహించడం జరుగుతున్నది. బీజే ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో మాదిలకు వర్గీకరణ చేస్తామని మాటలు చెప్తున్నా తప్ప ఆచరణలో చిత్తశుద్ధి చూపడం లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ పార్లమెంట్ సమావేశాలు అర్థవంతంగా జరగాలంటే, ఈ పార్లమెంట్ సమావేశాలు దేశ ప్రజలకు ఉపయోగపడాలంటే, ఈ 5 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించబడాలంటే, ఆ సమస్యలో ప్రథమ స్థానంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను పరిష్కారం చేసి మాదిగ మాదిగ ఉపకులాల పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగడం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అలాగే ప్రభుత్వానికి రూపాయి కూడా భారం పడే సమస్య కూడా లేదు. అలాగే రిజర్వేషన్ పెంచుమని మేము కోరుతలేము. మీరు 30 సంవత్సరాలుగా ఇచ్చిన హామీని, గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి బీజేపీ అధిష్టానం ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నాం తప్ప మాది గొంతమ్మ కోరిక కాదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ పార్లమెంట్ సమావేశంలోనే వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మాదిగా మాదిగ కులాల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు అలాగే మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు వచ్చేంత వరకు మందకృష్ణ సమాజ్ గారి పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ 18 నుండి 22 వరకు చెలో ఢిల్లీ పేరుతో జంతర మంతర్ వద్ద మా దీక్షలు కొనసాగిస్తామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.